రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి 7,512 కోట్ల వ్యయం అవుతుందని కేంద్రం తాజాగా అంచనా వేసింది. భూసేకరణకు 3,000 కోట్లు, రహదారి నిర్మాణానికి 4,512 కోట్లు ఖర్చు కావచ్చని రాష్ట ప్రభుత్వానికి తెలిపింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి, చౌటుప్పల్ వరకు 158 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో రహదారి నిర్మించడానికి వీలుగా భూసేకరణ చేపడతారు. 4,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. అందులో 3,600 ఎకరాలు రహదారి నిర్మాణానికి, 400 ఎకరాలను జంక్షన్ల విస్తరణకు వినియోగిస్తారు. భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు రాష్ట రెవెన్యూ శాఖ దస్త్రాన్ని సిద్దం చేస్తోంది. సంక్రాంతి నాటికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, అధికారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది. భూసేకరణను 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలన్న యోచనలో రాష్ట ప్రభుత్వం ఉంది. ఈలోగా రహదారి నిర్మాణానికి గుత్తేదారు ఎంపికకు టెండర్లు ఆహ్వానిస్తారని సమాచారం.